Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులివెందులకే కాదు జగన్ ఈ మాట రాష్ట్రమంతా తెలిసేలా చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా ఈడుపులపాయ ఎస్టేట్కు వెళ్లారు. అక్కడ తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించి క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పులివెందులలో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన అత్యాధునిక బస్టాండును కూడా జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్ ఉన్నదని, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే బడ్జెట్ ఉన్నదని, అయితే ఇప్పుడు తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో ఎందుకు చేయలేకపోయారని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అప్పుల కంటే ఇప్పుడు తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేస్తుందని కూడా జగన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. రాష్ట్రాన్ని విపరీతంగా అప్పుల్లో ముంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇందులో ఘోరంతను కొండంతగా దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాల మరియు పచ్చ మీడియా యొక్క కుట్రలు కూడా బోలెడు ఉంటాయి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను రుణాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారనే అపకీర్తి తెచ్చిపెట్టడానికి ఓ వర్గం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం తక్కువ అప్పులే చేసిందని చెప్పడం చర్చనీయాంశం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బహిరంగ సభ వేదికగా ఏదో టైంపాస్ మాట చెప్పారని అనుకోవడానికి వీల్లేదు. సాంకేతికంగా కొన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు జగన్ చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. పూర్తిగా అబద్ధమే అయితే చెప్పే తీరు మరొక రకంగా ఉంటుంది. కానీ జగన్ చాలా స్పష్టంగా ఆ విషయం చెప్పారు. ఇది నిజమే అనుకుంటే కనుక ముఖ్యమంత్రి తమ సర్కారు పాత సర్కారు కంటే తక్కువ అప్పులే చేస్తుందనేది వాస్తవాన్ని కేవలం పులివెందుల ప్రజలకు చెబితే సరిపోదు. యావత్ రాష్ట్రానికి ఆ విషయం తెలియాలి. పచ్చ మీడియా ప్రచారాల్లో కళ్ల ముందు పొరులు కమ్మి ప్రభుత్వం గురించి దురాభిప్రాయాలు ఏర్పరచుకునే తరహా ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఏ రకంగా గమనించినప్పుడు తమ ప్రభుత్వం తక్కువ అప్పులు చేస్తుందో అప్పటికీ ఇప్పటికీ గణాంకాలు సహా ముఖ్యమంత్రి ప్రజలకు వివరించాలి. ఆయన ఒక్కడే కాదు, కేబినెట్ సహచరులు, పార్టీ నాయకులు కూడా కేవలం విపక్షాలను దుమ్మెత్తిపోయడం మాత్రమే కాదు, ఇలాంటి సవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ల రుణాలు కలపడానికి విపక్షాలు డ్రామా నడిపిస్తుంటాయి. నిజానికి కార్పొరేషన్లు అనేది పూర్తిగా వేరే వ్యవహారం. వారి విమర్శలను సీఎం ఖాతరు చేయవలసిన అవసరం లేదు. కానీ తక్కువ అప్పులు చేస్తున్న సంగతిని సమర్థంగా ప్రజలకు తెలియజెప్పుకోకపోతే గనక పార్టీ పరంగా వారు విఫలమైనట్టే అనుకోవాలి.